बीजेपी नेता हुजूराबाद एमएलए ईटेल राजेंदर भार्य जमुना संचलन आरोपणलकु दिगारु तन भर्त हत्यकु कुट्र जरुगुतोंदि अंटू आमे मीडिया मुंदुकोच्चारु ईटेलनु हत्य चेसेंदुकु 20 कोट्लु खर्चु चेस्तानानि एमएलए पाडी कौशिक रेड्डी अन्नाडनि आमे आरोपिंचारु కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నాడని మహిళలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్పై ఈటెల జమున మండిపడ్డారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థికంగా తమను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణ దించినాక కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ గారు ఏమన్నాడు, బంగారు తెలంగాణ చేస్తాన్నాడు. కానీ బంగారు తెలంగాణ చేయకపోతేమే కానీ మా హుజూరాబాద్ ప్రజలు మహిళలు కానీ ఎవరైనా కూడా ఒక షాపు నడుపుకునే అతను కూడా అంటుండు, మేడం ఇదే గవర్నమెంట్ ఉంటే మాత్రం మేము ఈ షాప్ బంద్ చేసుకోవాలని చెప్తాం. ఎందుకంటే ఆ షాప్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పైసలు అడుగుతాడు, ఈయన ఇసుక వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడుగుతాడు. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు 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 వసూలు చేస్తాడే. రైస్ మిల్లుల దగ్గర పోయి డబ్బులు అడుగుతాడు. ప్రతి ఇసుక వాళ్ళ దగ్గరనైతే రోజు నాకు రోజుకు 100,000 రూపాయలు ఇవ్వాలంటాడు. అది అట్లాంటి డబ్బులకు వసూలు చేసుకునే బాపతి తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఇవాళ కేసీఆర్ గారు ఇట్లా వచ్చిన పైసలతోటి లక్షల కోట్లు సంపాదించి ఆ రోజు ఎవరైతే ఆయనకు ఆ కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఇవాళ 20 కోట్లు పెట్టి మీ ఈటల రాజేందర్ గారిని చంపడానికి రెడీగా ఉన్నాం రా అని చెప్పింది ఎవరు? ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు. అంటే అంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి ఇవాళ 20 కోట్లు పెట్టి చంపించుకోవడం కోసమేనా ఇవాళ ఉన్నది ప్రభుత్వం? అంటే 20 కోట్లు పెట్టి చంపిస్తారంటే ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు ఎటువైపు పోతున్నట్టు మన ప్రజాస్వామ్యం? అంటే ఎవరు ఆయనకు మాట్లాడితే వాళ్ళని 20 కోట్లు పెట్టి చంపిస్తాడా? ఆ రోజు ఇట్లాంటి సంపితం బెదిరితం అంటే బెదిరేటోళ్ళం ఏం కాదు. ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడే మమ్మల్ని నయీం అట్లాంటి వాళ్ళు ఫోన్లు చేసి నిన్ను చంపేస్తాం, నువ్వు రేపు ఉండనే ఉండవు అని బెదిరించినాడే. మేము భయపడకుండా ఉద్యమం చేసి మేము తెలంగాణ కాజు కోసం ఉన్న వాళ్ళం, ఏదైతే అదవుతుందని ఉద్యమం చేసినటువంటి వ్యక్తులం మేము. ఇవాళ ఈ ఎమ్మెల్సీ తోటి 20 కోట్లు ఇచ్చి చంపిస్తాం లేకపోతే ఇట్లా నలిసేస్తాను ఎమ్మెల్యే ఉంటాడనుకుంటున్నావా అని మాట్లాడతాడట ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. అంటే 20 కోట్లు ఇచ్చి చంపిస్తాను అంటుండంటే ఎవరు అంటున్నట్టు, ఎవరు చెప్పిస్తున్నట్టు? కేసీఆర్ గారు చెప్తేనే కదా ఈ ఎమ్మెల్సీ మాట్లాడేది. అంటే ఇక్కడ తెలంగాణలో మొత్తం అప్పుల పాలు చేసి ఆయన 100,000 కోట్లు సంపాదించి ఇవాళ ఒక్కొక్క వ్యక్తిని ఆయనకు ఎవరైతే మాట్లాడతారో ఆయన చెప్పినట్టు ఎవరైతే వినరో వాళ్ళందరినీ 1,00,000,000 రూపాయలు పెట్టి ఇవాళ మన కేసీఆర్ గారు చంపడానికి రెడీ ఉన్నారన్నట్టు. ఎందుకంటే శిలాఫలకం ఉన్నదాన్నే గా అమరవీరుల స్థూపాన్నే శిలాఫలకం ఉందని జేసీపీ తోటి దీసేపించిందంటే రేపు మనిషిని కూడా 20 కోట్లు పెట్టి చంపడానికి రెడీ ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం కాపాడుతుండా ఆయన? ఈ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ఉన్నాడా లేకపోతే ఇంకా వేరే ఉన్నారా? ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిరో ఇప్పటికీ ఆర్థికంగా అయితే అసలు ఎంత ఇబ్బంది అంటే ఈయనకు రాజకీయంగా చూసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది చేయడం మొదలుపెట్టింది. ఆర్థికంగా ఇబ్బంది మొదలుపెట్టినా కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇదే ప్రెస్ మీట్లో ఆర్థికంగా మొత్తం మాకు మొత్తం 100,000 అంతకుముందు 1,00,000 కోళ్ళు ఉండే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్కు 1,00,000 కోళ్ళు ఉన్నది. ఇప్పుడు 1,00,000 2,00,000 కోళ్ళకు వచ్చినా కూడా మేము హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటావా ఇట్లాంటి దుర్మార్గులను ఎదిరిస్తున్నాం కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా. రేపు మళ్ళీ ఇంతనే కష్టపడి ఈ కేసీఆర్ గారిని మాత్రం ఊడగొట్టేదాకా మాత్రం మేము ఊరుకో. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గుల చేత తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు. ఇవాళ వీళ్ళకు ఒకటే ఆన్సర్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇవాళ 100,000 కోట్లు సంపాదించవచ్చు, ఆయన మన దగ్గర పైసలు లేకపోవచ్చు, ఒక ఓటు మాత్రం ఉన్నది మన దగ్గర ఒక గొప్ప ఆయుధం. ఇంకొకటి కౌశిక్ రెడ్డి అంటే ఆయన ముదిరాజులను తిట్టిండు. అంటే వాళ్ళు బీసీలనా, అంటే వాళ్ళు చిన్న కులం వాళ్ళనా తిట్టింది? ఇదంతా ఎవరు చేసిరు? కేసీఆర్ గారు చెప్తేనే ఆయన తిట్టిండు. అంటే కేసీఆర్ గారికి చిన్న కులాల వాళ్ళు కనిపిస్తలేరు అన్నది. మొన్న ఈ చిన్న కులాల వాళ్ళు ఉద్యమాలు చేసే నీకు ఉద్యమం చేసే తెలంగాణ రాష్ట్రం సాధించి నీ చేతిలో పెట్టిరు. వాళ్ళు ఓట్లేస్తేనే నువ్వు మొన్న అదైన మంత్రి ముఖ్యమంత్రి అయిన. రేపు ఈ చిన్న కులాల వాళ్ళ దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు దేనికైనా పోరాడే శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు నిన్న వారం 10 రోజుల నుంచి ముదిరాజు కులస్తులు ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నారు ఆయన మీద. మరి ఇట్లా చేస్తుండు అన్నప్పుడు నాకు కనీసం కేసీఆర్ గారు కళ్ళు తెరిచి చూసి
ఎమ్మెల్సీ ఆయన కనీసం మరి సారీ చెప్పమని అన్న చెప్పిందా అంటే ఎన్నికల మొత్తం ఈనే ఉండే నడిపిస్తుంది కాబట్టి ఈ దొరలకు ఈ దొర అహంకారానికి ఈ చిన్న కులస్తులు ఏమైతారంటే కన్పియర్ వీళ్ళకి ఇప్పుడు రేపు ఎలక్షన్లు రాగానే ఏ కులం ఉంటే ఆ కులానికి నీకు మేకలు కొనిస్తా నీకు బర్రెలను కొనిస్తా నీకు సెల్లును పెట్టిస్తా నీకు కరెంట్ బిల్లు కట్టనియా ఇట్లాంటివన్నీ చెప్పుకొస్తాడు అన్నట్టు వీళ్ళు చిన్న కులాల వాళ్ళు కదా వీళ్ళకి పైసలు ఉండవు కదా నేను ఏం చెప్పినా వింటారని కానీ ఇప్పుడు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కన్ను తెరిచిరు ఉద్యమం అప్పుడే తెరిచున్నారు ఈయన బంగారు తెలంగాణ చేస్తారేమో అనుకొని ఆశపడ్డారు కానీ బంగారు తెలంగాణ దేకపోగా ఈ కులాల పేరు మీద వేధించి ఆశ చూపించి ఆయన ఏమైనా ఓట్లప్పుడు పబ్బం గడుపుకుంటుండని తెలిసిపోయింది కాబట్టి ఈయన చెప్పే మాటలు రేపు ఎలక్షన్లో మాత్రం నమ్మరు అయినా కేసీఆర్ గారికి ఇంట్లో వాళ్ళ బిడ్డ ఉంటుంది వాళ్ళ కోడలు ఉంటుంది వాళ్ళ మన్మరాలు అంద ఫ్యామిలీ అన్నప్పుడు అందరు ఉంటారు అట్లా అందరు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ ఒక మహిళలను ఇట్లా తిడుతున్నప్పుడు కొంచెమన్నా అయ్యో ఇట్లా మహిళలు మా ఇంట్లో కూడా ఉన్నారు కదా ఎవరైనా మహిళలే కదా అట్లా తిడితే బాగుండదని ఒకసారి కాకుండా ఒకసారి అన్న వార్నింగ్ ఇస్తే ఆయన అక్కడికే ఆగిపోతుండే నువ్వు నేను ఏమన్నా తిట్టుకో అని ఎందుకంటే కేవలం ఈటల రాజేందర్ గారి మీద కోపంతో ఈయన మీద ఉన్నటువంటి కసితోటి ఆయన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టయినా కూడా హుజురాబాద్ ప్రజలు ప్రజలు గెలిపించారు కాబట్టి ఆ హుజురాబాద్ ప్రజల మీద కసి తీర్చుకోవడం తప్ప ఇంకొక కోణం లేదు కేసీఆర్ గారికి అదొకటే కోణం ఆయనకున్నది ఏమన్నది ఇటు ఆ కోపం అంతా తీసుకోవాలని చెప్పి ఇట్లనే ఇప్పుడు ఇవాళ ఇట్లనే ఊరుకుంటా పోతే పోలీసు వాళ్ళు చెప్పినా వినకపోతే కేసీఆర్ గారికి కూడా చెప్పినా ఇవన్నీ ఇప్పుడు ఇంత ధర్నాలు ఇవన్నీ చేసినా వినకపోతే ఇట్లాంటి సాడిస్టులు ఎమ్మెల్సీ అసలు ఈ నన్ను తిట్టే తిట్లల్లో డిక్షనరీలో ఎన్ని ఉంటాయో అన్ని తిట్టినా కూడా తక్కువనే ఆ కౌశిక్ రెడ్డి అంటోని ఆయన ఒక పిచ్చి కుక్క అనే అంటారు వాళ్ళు ఈ హుజురాబాద్ ప్రజలైతే గాయనేది ఎలాగా పిచ్చి కుక్క గట్లే మొత్తుకుంటాడు తీ అంటారు నేను బోను అంటే అట్లా పిచ్చి కుక్కలే కన్నే మాట్లాడుతున్నారు ఆయన పేరు మర్చిపోయారు వాళ్ళు ఆయన నా పిచ్చి కుక్కనే అంటారు ఏమన్నంటే అంటే గట్లాంటి వాళ్ళని పెట్టి అట్లాంటి వాళ్ళతోటే మన కేసీఆర్ గారు